మహాన్యూస్ హైదరాబాద్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అంటే 3 సంవత్సరాల్లో వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన ఎన్ఆర్జీఎస్ పని ఈరోజు చేయడం జరిగింది. ఏ విధంగా చెప్తున్నారండి? మీరు ఎన్ఆర్జీఎస్ సరిగ్గా చేయడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని, ఎన్ఆర్జీఎస్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రాకుండానే మళ్ళీ మీ 5 సంవత్సరాల 27,500 కోట్ల పని మేము ఇక్కడ 3 సంవత్సరాలు చేసేదానికి వీలు పడిందా? మాట మాట్లాడితే ఇంట్రెస్ట్ రేట్లు, వడ్డీ రేట్లు, మీరు ఎస్డిఎఫ్ వెయిటెడ్ యావరేజ్ చూసినట్లయితే మీరు చేసిన వడ్డీ రేట్లు 2014-15లో 8.6%, 2015-16లో 8.3%, 2016-17లో 7.5, 2017-18లో 7.5, 2018-19లో 7.4, 2019-20లో 7.4, 2020-21లో 6.6, ఈరోజు 2020-21లో 7.1. అంటే ఎవరు ఎక్కువ రేటుకు వెళ్ళి అప్పు చేస్తుండేది? మీరు 8.6, 8.3 మీరు అప్పు చేస్తే మేము కేవలం 7.1కి చేయడం జరిగింది. అప్పుడు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారంటే కేవలం మీ దగ్గర ఒక మీడియా శక్తి ఉంది కదా అని చెప్పేసి ఈ విధంగా మీరు ప్రజల్ని తప్పు పట్టడం చాలా అన్యాయం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. వడ్డీ రేటు ఆ వెయిటెడ్ యావరేజ్ చూసినట్లయితే ఎస్డిఎఫ్ మీద స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ మీద 2014-15 వాళ్ళు 8.6 అయితే, 15-16 8.3 అయితే, 16-17 7.5 అయితే, 17-18 7.5 అయితే, 18-19 8.4 అయితే, 19-20 7.4, 20-21 6.6 అండ్ 21-22 7.1. అంటే వాళ్ళు 8% పైన యావరేజ్గా వాళ్ళు 8% వడ్డీకి వాళ్ళు అప్పు చేస్తే 7% వడ్డీకి ఈ ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. వెయిటెడ్ యావరేజ్ అందుకని ఒక్కల్ వెయిటెడ్ యావరేజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నేను సపరేట్ మధ్య మధ్యలో డిస్కస్ చేసి నేను ఎట్టమంటాను. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 15వ ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘము ఎక్కడ పోయినాయి డబ్బులు అంట. కరెంటు బిల్లులు మీరు పెయిండింగ్ పెట్టిపోతే మీరు దాదాపు 30,000 కోట్ల అప్పు ఉండేది 60,000 కోట్లకు తీసుకొస్తే, మీరు బకాయిలు కట్టాల్సిన డిస్కామ్లకు 2 పవర్ జనరేషన్ కంపెనీస్కు పెండింగ్ పెడితే, లోకల్ బాడీస్ పెండింగ్ పెడితే ఇంచుమించు 2,200 కోట్లు లోకల్ బాడీస్కు సంబంధించిన కరెంటు బిల్లులు కట్టడం జరిగింది. అంటే మీరు అడిగే ప్రశ్న కూడా ఏ విధంగా అసలు అంటే 6,000 కోట్లు వచ్చింది ఎక్కడికి పోయింది అంట. ఎక్కడికి పోయింది అంటే అంత సులభంగా ఉంటుందండి? బ్యాంకులో నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కి 10 రూపాయలు మారితే రేపు పొద్దున అడుగుతారు ఎక్కడి నుంచి మారింది అనేది.